దేవుని పరిశుద్ధనాముల స్తోత్రములు ఇది ధ్యాన నిమిత్తము మొదటి సమూయలు గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాము అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకున్నట వలన విహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన బలు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము అని సమూహేలు సములుతో అంటున్నాడు అనగా ఆయన ప్రియరా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ విశ్వాసి అంటేనే కొన్ని శ్రేష్టమైన లక్షణాలు అలవాట్లు గుణములు కలిగి ఉండాలి ఎందుకంటే మారు మనసు పొందిన తరువాత మనుషులు క్రైస్తవులుగా మారుతారు క్రైస్తవులు అంటే క్రీస్తువులు ధరించుకున్నవారు అనగా రక్షింపబడక ముందు నీ జీవితం నీ శరీరం అన్ని సాతానుకు స్థావరాలుగా ఉంటాయి అన్ని సైతా లక్షణాలే ఎందుకనగా అటువంటి మనుషులు అనగా రక్షించబడని వ్యక్తిలో అన్ని సాతాను గుణాలే ఉంటాయి నీవు మారు మనసు పొందాక ముందు అనగా నీవు మారుమనసు పొందక ముందు నీ శరీరము నీ జీవితము అంత ఆధీనంలో ఉంటుంది కానీ నీవు ప్రభువును సొంత రక్షణకు అంగీకరించిన తరువాత శ్రేష్టమైన యేసు రక్తము నీ పాపములన్నింటినీ కడిగి వేస్తుంది నూతన వ్యక్తి అవుతావు రక్షణ పొందకముందు నీ జీవితం వేరు రక్షణ పొందిన తరువాత నీవు రాజకుమారుడు నీ రాజు అయిన నీ తండ్రి శ్రేష్టమైన గుణములు లక్షణములు కలవాడు నీవు ఆ తండ్రి కుమారుడు అయితే ఆయన యొక్క గుణాలను నీవు కలిగి ఉండాలి ఆ గుణములను నీవు అనగా నీకు నీవుగా ఆయన గుడారములో నివసించాలి అంటే ఆయన నువ్వు ఫేస్ చేయాలంటే నీకు ఒక లక్షణం ఉండాలి ఏంటంటే ఆయన చెప్పిన దానికి విధేయత చూపించాలి ఒబీడియన్స్ అంటే దేవునికి విధేయత కనపరచడం అన్నిటికన్నా ముఖ్యమైన గుణమని బైబిల్ మనకు చెప్తుంది ఇక్కడ సమయంలో మొదటి సమయాల గ్రంథంలో నేను చదివినట్టున్న భాగంలో సౌలు యాక్చువల్గా సౌలు చేయవలసిన పనిని సమూహులు చెప్పారు ఏమని చెప్పారంటే అమానేకులు ఇస్రాయేళ్ళకి చెడు అంటే ఇబ్బంది పెట్టారు గనక ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళి అమానేకులు ఏమాత్రం కనికరించక అందరిని చంపివేయమని సౌలుతో సమూహలు చెప్పారు అందుకే యువవాసలు ఇచ్చిన మాటని సమూహ్యలు చెప్పారు అయితే సమూహులు చెప్పారు సౌలు వెళ్లి అలా చేయకుండా రాజుని పట్టుకొని వచ్చాడు రెండోది బలమైన వాటిని అన్ని పట్టుకొచ్చాడు బలహీనమైన వాటిలన్నింటినీ కూడా నాశనం చేశాడు చూడండి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది పది మొదటి సమయంలో కదా పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చిన అమాలయకుల రాజైన అగకును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను సవులను జనులను కూడి అగగును గొర్రెలలోను గొడ్ల ఎడ్లలోను క్రొవ్వ గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాన్ని నీచిపోచుకుంటని నిర్మూలన చేశాను దేవుడు ఏమని చెప్పాడు సమూహలు గ్రంథం మొదటి పదిహేను అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పదిహేను అధ్యాయం మూడో వచనంలో కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేసు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధబోలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని సమూహుల ద్వారా దేవుడు సవులుకు చెప్పించాడు కానీ సౌలు చేసిన దానికి విరుద్ధంగా ఉంది కదా అంటే ప్రియుడు ఆలోచించింది ఆలో ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు చెప్పిన పనిని సవులు చేయకుండా తన సొంత ఆలోచన చేసాడు గనుక సవులు రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం ఇదే సమూలు గ్రంథం పదిహేను అధ్యయములు దేవుడు చెప్తున్న సవులు జనులకు సరిచి వారి మాట వినినందున నేను యుహో ఆజ్ఞను నీ మాటలను మీ పాపం తీర్చుకుంటుంది కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యుహో మురుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూ వేడుకున్నాను అయితే ప్రియులు ఆలోచించండి ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ సమూహలు అప్పుడు సమూహాలు అతనితో నేడు యుహోవాల ఇస్రాయేల్ రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి నాడు మరి ఇస్రాయేళ్లుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్దమాడు పశ్చాత్తాపడని సమూహలు సవులుతో చెప్పినట్లుగా చూస్తాం ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించకుండా సౌలు తిరుగుబాటు చేశాడు కనుక తవులు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే విధేయత అంటే ప్రేమ విశ్వాసము కలిస్తే విధే ప్రేమ విధేయత కలిస్తే విశ్వాసం ఉంటుంది నేను ఆలోచించండి ఇక్కడ ప్రభు ఇప్పుడు మతేసు వార్త ఏడానికి ఇరవై ఒకటి వచ్చినప్పుడు కూడా ప్రభువా ప్రభు అని నన్ను పిలిచివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని అంటే ప్రభువా ప్రభు మనం ప్రార్థన చేయటం కాదు మనం దేవుని చిత్తానసా తండ్రి చిత్తం చిత్తం చేస్తున్నావా లేదా ఆయన మాటకు విధేయులకు చూపిస్తున్నావా లేదా అనేది ముఖ్యమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రిరా దేవునికి మాత్రమే కాదు మానవులు కూడా విధేయత చూపించాలి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి అంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరోగ్య ఒకటో వచ్చినలో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఇది ధర్మమే అని రాయబడింది అదేవిధంగా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో మీ శ్రీలారా పురుషులకు లోబడి ఉండు అని రాసింది రోమిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకటో వచనంలో కూడా ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను అని రాసింది మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి అంది ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఐదో వచనంలో దాసులు తమ యజమానులకు లోబడి ఉండాలి అని అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవునికి విధేయత చూపించాలి అని చూడాలి అదే ద్వితీయ తీసుకాలం ఆరాధ్యాయం ఐదో వచనంలో శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ ఏమంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని హోమాను ప్రేమించాలి ఇది శ్రేష్టమైన ఆజ్ఞ ఎందుకనగా మన దేవుడు మన నుండి కోరేది ఇదే అంటే మనం దేవునికి విధేయత చూపించి ఆయన చెప్పిన మాట చెప్పిన ప్రకారం ఆయన చెప్పింది ఏదైతే చెప్పాడో ఆ మాట చేసి ఆయనకు విధేయత చూపిస్తే ఆయన మనల్ని నమ్మకస్తులుగా ఎంచుతారు కనుక మనం అట్టి విధేయత కలిగి ఉంటామని ప్రతి విశ్వాసి ఈ శ్రేష్టమైనటువంటి విధేయత అనే గుణాన్ని కలిగి దేవుని నామని మహిమపరుస్తూ దేవుని మనం మెప్పించే విధంగా విధేయత చూపించాలని కోరుకుంటున్నాను ఈ వాక్యమును దేవుడు దీవించిన గాక ఐ మీన్